వివరాలు చూసే ముందు ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోస్ని అయితే చాలామంది ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు మేమైతే అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకైతే పీడిఎఫ్ రూపంలో కూడా అందించడం జరుగుతుంది. సో మాకైతే కొంత టైం పడుతుంది, ఖచ్చితంగా వీడియోస్ని లైక్ చేసి మాకు కొంత ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వండి. మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ కావండి. దాంట్లో డైలీ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ల లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఒక గ్రూప్లో అయితే జాయిన్ కండి. యాక్చువల్గా వీడియో అనేది నేను మార్నింగ్ చేయవలసింది, కొంత వర్క్ ఉండడం వల్ల లేట్ అయింది. సో మనమైతే అప్డేట్స్ అయితే చూద్దాం, ఈరోజు ఏ న్యూస్ పేపర్లో ఏ అప్డేట్స్ వచ్చిందని చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది. ప్రతిపాదనలో వచ్చిన 15 రోజుల్లోనే నోటిఫికేషన్ అంటూ మనకైతే ఇక్కడ ఆర్టికల్ రావడం జరిగింది. సో మనకు టీఎస్పీఎస్సీ తాత్కాలిక చైర్మన్ అయినటువంటి కృష్ణారెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఏదైతే మనకు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రాగానే సో 15 డేస్లోనే మేము నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఇక్కడ టీఎస్పీఎస్సీ తాత్కాలిక చైర్మన్ అయినటువంటి కృష్ణారెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి సో శనివారం మనకు మీడియాతో మాట్లాడుతూ అంతకుముందు టీఎస్పీఎస్సీ ఏర్పాటు చేసినటువంటి పలు నోటిఫికేషన్ల గురించి అయితే ఇక్కడ ఇతనైతే చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఈ స్టాఫ్ నర్స్ నియామకాలకు ఉత్తర్వులు కూడా జారీ చేస్తామని చెప్పేసి ఇక్కడైతే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అంటే మనకు తెలంగాణలో రాబోయేటువంటి 50,000 నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఇప్పుడు ఖాళీల వివరాలు అయితే సేకరిస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఖాళీలు రాగానే అదేవిధంగా మనకు ఏదైతే జోనల్ ఇష్యూస్ కావచ్చు అడ్డంకులు అన్నీ కంప్లీట్గా అయిన 15 డేస్ లోపే అయిపోయిన తర్వాత సో మనం కంపల్సరీ నోటిఫికేషన్స్ అని జారీ చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ వీలైతే చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు సికింద్రాబాద్లో ఆర్మీ ర్యాలీ. సో దీనికోసం అయితే చాలామంది చూస్తున్నారు. సో మనకు జనవరి 18th నుంచి మనకు 28 వరకు సికింద్రాబాద్లో మనకైతే ఆర్మీ ర్యాలీ అనేది జరగబోతుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అయితే మీరు చూడవచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. సో ఇక్కడ 17 to 21 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో దీనిలో ఏ పోస్టుల్లో పోతున్నాయంటే మనకు సోల్జర్ టెక్ సంబంధించి, అదేవిధంగా సోల్జర్ క్లర్క్, అదేవిధంగా ఇంకా ట్రేడ్మెన్ పోస్టులకు సంబంధించి అయితే మనకు దీనిలో పోస్టులు ఉంటున్నాయి. దానికి సంబంధించి ఇక్కడ అర్హత చూసినట్లయితే మనకు కొన్ని 10th క్లాస్ తోటి కొన్ని ఇంటర్మీడియట్తో అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ ఎంపిక విధానం కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు పూర్తి వివరాలకు అయితే డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. అండ్ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి అయితే క్లియర్గా చూడండి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు జేఎల్ఎం పోస్టులు భర్తీ చేస్తలే అంటూ మనకు ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్ వచ్చిన ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. మనకి ఏదైతే 2018 టీఎస్ఎన్పిడిసిఎల్ పరిధిలో జరిగినటువంటి జూనియర్ లైన్మెన్ పోస్టులకు సంబంధించి మనకు 2553 పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే ఇది మనకు 2018 ఫిబ్రవరిలో అయితే నోటిఫికేషన్ జారీ చేసి దీనికి సంబంధించి ఆల్రెడీ 1:1 రేషియో ప్రకారం మనకు పోల్ క్లైంబింగ్ టెస్ట్లకు కూడా పిలిచారు. సో 3 ఫేజ్లో దీనికి సంబంధించి కంప్లీట్ పోస్టులు అయితే ఏదైతే మనకు పోల్ క్లైంబింగ్ ఉంటుందో దాన్ని అయితే కంప్లీట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా 600 పోస్టులు పైగా వీటిని ఫిల్ చేయలేదని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నారు. ప్రస్తుతం 600 పైగా జేఎల్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్మెంట్ యూనియన్ అయితే పేర్కొంది. సో వీటికి సంబంధించి జాబ్స్ అయితే ఫిల్అప్ చేస్తలేరంటూ వాళ్ళైతే నిన్నైతే ఇక్కడ ఆందోళన చేయడం జరిగింది. ఇక్కడ మీరు అయితే చూడవచ్చు ఏదైతే టీఎస్ఎన్పిడిసిఎల్ ఎదుట ఆందోళన చేస్తున్నటువంటి క్వాలిఫైడ్ క్యాండిడేట్లు అంటూ మనం అయితే ఒక ఫోటోనైతే ఇక్కడ చూడవచ్చు. సో పూర్తి వివరాలకైతే దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. జాబ్ లేక జీతాలు రాకంటూ మరొక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. ఏదైతే మనకు గెస్ట్ లెక్చరర్స్ ఉంటారు కదా అండ్ పీఈటీలకు సంబంధించి, సో వాళ్ళకైతే ఎటువంటి జాబ్ చేసుకోలేక ఆల్రెడీ చేసిన దానికి ఎటువంటి జీతాలు లేక అయితే వీళ్ళైతే వెయిట్ చేస్తున్నట్టు మనకైతే ఇక్కడైతే చూడవచ్చు. దాదాపు 6,000 మంది ఉద్యోగులు ఉన్నట్లు ఇక్కడైతే సమాచారం ఉంది. సో పూర్తి వివరాలకైతే దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదవండి. అండ్ త్వరలో టీచర్లకు పదోన్నతులు అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. మరొక 3 నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఐటీ కంపెనీలు నిర్ణయం అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. సో ఇంకొక 3 మంత్స్ దాకా మనకు ఏదైతే ఐటీ సాఫ్ట్వేర్కి సంబంధించి వర్క్ చేస్తున్నారో వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో లా కోర్సులకు పరీక్ష ఫీజులు గడువు అంటూ మరొక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. ఇంకా మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ప్రతిదీ కూడా నేను మీకు ఇక్కడైతే పేపర్ క్లిప్పింగ్ అయితే కడియేసి మీకు పీడిఎఫ్ రూపంలో అయితే కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరైతే డౌన్లోడ్ చేసుకుని అయితే చదవండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్. సో వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేసి ఇది ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.